వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ కాకరకాయ ఫ్రై. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే కాకరకాయ ఫ్రైని ఇంకాస్త టేస్టీగా, చేదు ఎక్కువ లేకుండా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. కాకరకాయలు మీడియం సైజువి, 6 కాయలు, దాదాపు 350 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. పైన చెక్కును ఇలా పీలర్తో లైట్గా తీసేయాలి. మొత్తం క్లీన్గా తీయడం లేదండి, ఇలా అన్నింటినీ పీల్ చేసి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన వాటిని ఇలా రౌండ్గా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ను వేయాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ టర్న్ అయ్యాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే చక్కగా మాడకుండా స్లోగా ఫ్రై అవుతాయి. కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు మసాలా పౌడర్ను ప్రిపేర్ చేసుకుందాం. ఈ పొడి వల్లే ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది. ఒక మిక్సర్ జార్లోకి 2 టీ స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రను వేయాలి. 3 ఇంచుల ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేస్తున్నాను. 5-6 మిరపకాయలు మీ కారంకు తగ్గట్టు వేసుకోవాలి. అన్నింటినీ మెత్తన పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ను పక్కన పెట్టుకుందాం. కాకరకాయలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న చూసారా ఎంత క్రిస్పీగా చక్కగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ను వేయాలి. ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి. మళ్ళీ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని మీ టేస్ట్కు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకు మరో 1/2 టీ స్పూన్ సాల్ట్ పట్టింది. ఎంతో ఈజీగా క్రిస్పీగా టేస్టీ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. ఈ కాకరకాయ ఫ్రైని ఇలాగే డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా, లేదంటే పప్పుచారు కానీ రసం లాంటి వాటిలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి.